1917-18 ఆ ప్రాంతంలో మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజ్లో నండూరు సుబ్బారావు గారు లా చేస్తున్న టైంలో ఆయన మనసులో ట్రామ్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయనకు ఒక లైన్ మధ్యలో మెదిలింది, గుండె గొంతుకులోనూ కొట్లాడుతుంది, కూకుండా నిద్ర కోసింతసేపు అని. అప్పటి వరకు గుండె గొంతుకలోన కొట్లాడుతుంది అనే ప్రయోగం తెలుగు సాహిత్యం పుట్టి ఎవరూ చేయలేదు. మొట్టమొదటిసారి ఒక మేధావి నండూరి సుబ్బారావు గారు ఆ మాట ఏదైతే ఆయన ఆ మనసులోంచి పుట్టిందో అది ఒక సీడ్లాగా మొదలై, ఒక విత్తనంలా మొదలై ఎంకి పాటలు అనే ఒక మహావృక్షం వెలిసింది. ఆ మహావృక్షం ఎంత పెద్దదంటే 100 ఏళ్ల తర్వాత, ఎంకి పాట పుట్టి 100 ఏళ్ల తర్వాత కూడా ఈరోజు మనం అందరం ఎంకి పాటల గురించి మాట్లాడే స్థాయికి ఎదిగిన మహావృక్షం అది. ఆయన రాసినవి 78 పాటలే, కానీ 780 సంవత్సరాలు నిలిచిపోయే పాటలు రాశారు ఆయన. ఎంకి పాటలు చేస్తున్నప్పుడు యాజ్ ఎ కంపోజర్, నేను ఒక సింగర్గా కంపోజర్గా ఎంకి పాట ఆర్పి నోట అనే ప్రాజెక్ట్తో ఎంకి పాటలన్నీ రికార్డ్ చేయాలనే ఉద్దేశంతో ఎప్పుడైతే ఈ పాటలు మొదలుపెట్టానో చాలామంది ఇది ఫోక్ ప్రాజెక్టా ఏదైనా ప్రైవేట్ ఆల్బమా అని అడిగారు. నేను దీన్ని అలాగ డివైడ్ చేయాలనుకోవట్లేదు, అలా సెపరేట్గా చెప్పాలనుకోవట్లేదు. ఎందుకంటే అన్నమయ కీర్తనలు భక్తి రసానికి సంబంధించి ఎంత గొప్పగా మనం చెప్పుకుంటాము, అలాగే ప్రేమ శృంగార రసాలకు సంబంధించి ఈ ఎంకి పాటలు మన తెలుగులో కేవలం ఇవి మాత్రమే ఉన్నాయి. అంటే ఒక దీనిగా కలెక్షన్గా ఒక ఎంకి, ఒక నాయుడు బావ, వీళ్ళిద్దరి మధ్యలో ఉండే ఒక అద్భుతమైన ప్రేమ కథ. నాకు ఈ పాటలు చేస్తున్నప్పుడు మల్లీశ్వరి సినిమాకి కంపోజ్ చేసే అవకాశం వచ్చినంత హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. మల్లీశ్వరి అంటే మన పాత భానుమతి గారు, రామారావు గారు రాసిన నటించిన సినిమా మల్లీశ్వరి ఏదైతే ఉందో ఆ సినిమా కంపోజ్ చేసే అదృష్టం దక్కిందా నాకు అన్నంత ఫీలింగ్ కలిగింది ఈ పాటలు కంపోజ్ చేస్తుంటే. ఎందుకంటే అంత అద్భుతమైన సాహిత్యం, సాహిత్యానికి ఉండే విలువలు, అలాగే ప్రేమ ఎంత గొప్పగా ఉంటుందా, అసలు ఇంత గొప్ప ఎక్స్ప్రెషన్స్ ఇవ్వచ్చా లవ్లో అనేవి ప్రతి లైన్లో కూడా నేను విట్నెస్ చేశాను. ఎంకి పాటలు ఈరోజు ఎంత పెద్ద హిట్ అయ్యాయంటే దానికి కారణం ఎంత బాగా అంటే బాపు గారి బొమ్మ ఎంకి పాట అని మనం కంపేర్ చేసే రేంజ్లో ఎంకి పాటలు ఉన్నాయి అంటే అది చేస్తున్నప్పుడు నాకు అర్థమైంది ఎందుకున్నాయని. కొన్ని ఉపమానాలు అయితే అంటే కొన్ని మీనింగ్స్ నేను చెప్తా. ఇది యాక్చువల్లీ తూర్పు కాపు యాసలో రాశారు, అందుకు యాజ్ ఇట్ ఇస్ అవి చెప్తే అందరికీ అర్థం కాకపోవచ్చు కాబట్టి కొన్ని రాసిన మీనింగ్స్ చెప్తాను నేను. నాయుడు బాబు గురించి ఎంకి ఆలోచిస్తూ నాయుడు బాబు ఎక్కడ పడితే అక్కడ తనతో తన పనులు చేసుకుంటూ తిరుగుతుంటాడు, అతనితో పాటు అతని నీడ కూడా వెళుతుంది, ఆ నీడ అంత క్లోజ్ కూడా కాదా నేను అని తనకు తాను క్వశ్చన్ చేసుకునే ఒక ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో, అసలు ఇలాంటి ఎక్స్ప్రెషన్ కూడా ఎవరైనా ఆలోచిస్తారా అంటే ఒక మనిషి తన నీడ ఏదైతే ఉందో ఆ నీడ కన్నా నేను క్లోజ్గా ఉండాలి అని ఆలోచించే ఒక అమ్మాయి తాలూక పొజెసివ్నెస్, ఇవన్నీ కూడా ఇలాంటి ఆ ప్రేమలో ఉండే ఇద్దరు సోల్స్ అంటాను నేను, ఇద్దరు మనుషులు కాదు రెండు సోల్స్ మధ్యలో ఉండే ఒక లవ్, సోల్ఫుల్ లవ్ స్టోరీ ఇది. మనకి దురదృష్టవశాత్తు మధ్యలో ఒక 2 జనరేషన్స్ ఎంకి పాటలకి డిస్కనెక్ట్ అయ్యాయి. ఈ 2 జనరేషన్స్ డిస్కనెక్ట్ అవ్వడం వల్ల ఇప్పుడు నెక్స్ట్ వచ్చే జనరేషన్స్కి ఎంకి పాటలు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనే ఫీలింగ్ నాకు కలగడం ఇది చాలా మంచి ఐడియా, గో హెడ్ అని నాకు ఎంకరేజ్ చేసిన ఆదిత్య మ్యూజిక్, ఎస్పెషలీ మా టీమ్కి ఎంకరేజ్ చేసిన ఆదిత్య మ్యూజిక్ వాళ్ళకి ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేయాలి అంటే 78 పాటలు ఒక యూనిక్ స్టైల్లో విజువల్స్ ప్లాన్ చేస్తున్నాం. ఆల్రెడీ ఫస్ట్ షెడ్యూల్ ఈరోజు కంప్లీట్ అవుతుంది. ఆ విజువల్స్ చేసే ప్రయత్నంలో అయ్యే ఖర్చు కానీ రికార్డింగ్లో అయ్యే ఖర్చు కానీ ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్. ఇది ఫ్రాంక్గా చెప్పాలంటే ఓ 15 సినిమాల ప్రాజెక్ట్ కలిస్తే ఒక ఎంకి ప్రాజెక్టు. అందుకు ఎవరైనా ఎంకి అంటే ఒక ప్రైవేట్ ఆల్బమా లేకపోతే ఒక ఈ ఆల్బమా అని దయచేసి చిన్న చూపు చూడదు. నేను చెప్తున్నా
ఓ 15 సినిమాలు ఎంత పెద్ద ప్రాజెక్టో, 15 సినిమాలు కలిస్తే ఎంత పెద్ద ప్రాజెక్టో, ఏంకి ప్రాజెక్ట్ అంత పెద్దది. 78 పాటలు ఒకేసారి రిలీజ్ చేయలేం కాబట్టి, ఒకేసారి అందరూ వినరు కాబట్టి, ఫేజ్ బై ఫేజ్ ఒక 1 ఇయర్లో మొత్తం 78 పాటలు అందరికీ చేరేలా ప్లాన్ చేస్తున్నాం. నాకు తెలిసి తెలుగు సాహిత్యానికి అందమైన సాహిత్యాన్ని అందించిన నండూరి వెంకట సుబ్బారావు గారి ఎంకి పాటకి ఒక జెన్యున్గా చేసే పట్టాభిషేకం ఈ ఎంకి పాట ఆర్పి నోట. ఈ ప్రాజెక్ట్కి ప్రొడ్యూసర్గా మా అన్నయ్య గౌతమ్ పట్నాయక్, అలాగే డైరెక్షన్ మేమిద్దరం కలిసి చేస్తున్నాం, అన్నయ్య నేను కలిసి చేస్తున్నాం ఈ ప్రాజెక్ట్ అంతా. కంపోజింగ్ సింగింగ్ అంతా నేను చేస్తున్నాను. ఎంకి పాడే అంటే నాయుడు బాబు పాడే వాయిస్ నాదైతే, ఎంకిగా పాడే అమ్మాయి నండూరి సుబ్బారావు గారి ఓన్ బ్లడ్, అంటే ఆయన మనవడు కూతురు గ్రేట్ గ్రాండ్ డాటర్ శృతి నండూరి ఎంకి పాటలన్నీ పాడుతుంది. ఇలాగా ఎంకి నాయుడు బాబుకు సంబంధించిన ఈ ఎంకి ప్రాజెక్ట్ని మీ అందరి ముందుకు తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇందుకు మొత్తం మీడియా, అట్ ది సేమ్ టైం జనం, ప్రజలు, ఎస్పెషలీ యూత్ అందరూ దీన్ని బాగా ఆదరించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మంచి కార్యక్రమం చేయడానికి అన్ని రకాలుగా చేయూతను అందించిన ఆదిత్య మ్యూజిక్ వారికి మరీ మరీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు లేకపోతే ఈ ప్రాజెక్ట్ ఎంత గ్రాండ్గా జరుగుతుందో, ఎంత బాగా జరగదు. హోప్ యూ లైక్ ది ఫస్ట్ లుక్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ. నండూరి శృతిని ఎంపిక చేసుకోవడానికి కాపీ రైట్స్ ఇష్యూకి ఏం సంబంధం లేదండి. నండూరి శృతి బేసికల్గా చాలా మంచి సింగర్. నేను ఎంకి పాటలు ఇలా చేస్తున్నానని అనౌన్స్ చేయగానే వాళ్ళ మదర్ లక్ష్మీ నండూరి గారు నాకు అప్రోచ్ అయ్యారు. మేము చేయాలనుకున్నామండి, మీరు చేసేస్తున్నారే అని ఒక చిన్న ఈర్ష్యతో అప్రోచ్ అయ్యారు. అయ్యాక ఎంకి పాటలు అంటే నాయుడు బాబు పాడేవండి, అమ్మాయిలు చేస్తే ఏం బాగుంటుంది అన్నాక, నేను అంటే ఎంకి పాడే కొన్ని వెర్షన్స్ ఉన్నాయి, వాటికి ఏమైనా అమ్మాయి పనికి వస్తుందేమో నేను చూస్తాను, బట్ వాయిస్ పంపించండి, నాకు నచ్చితేనే చెప్తాను అన్న. వెంటనే వాళ్ళు వాయిస్ రికార్డ్ చేసి పంపించారు. విన్నాను, మా అన్నయ్య కూడా విన్నాడు. ఇద్దరం విని అమ్మాయి చాలా బాగా పాడుతుంది, ఇంత మంచి వాయిస్ని డెఫినెట్గా మనం ఎంకరేజ్ చేయాలి అనే ఫీలింగ్ వచ్చింది. రికార్డింగ్ అమ్మాయి అమెరికాలో ఉంటుంది, న్యూజెర్సీలో. అక్కడ నా ఫ్రెండ్ ప్రసాద్ అని తన స్టూడియోలో కూర్చుని మొత్తం ఓవర్ ది స్కైప్ మేము రికార్డ్ చేసాం. అండ్ అవుట్పుట్ చూస్తే అమ్మాయి శ్రేయా ఘోషల్కి ఏమీ తీసిపోదు అన్నంత గొప్పగా పాడింది. అది నేను యూజువల్గా అతిశయోక్తులు ఎవరి గురించి చెప్పను, అమ్మాయి గురించి చెప్పానంటే అమ్మాయికి అంత టాలెంట్ ఉందని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పాను. మీరు రేపు వింటారు కాబట్టి మీకే తెలుస్తుంది అమ్మాయి ఎంత గొప్పగా పాడుతుందని. యాక్చువల్గా రిలీజ్ ఉగాదికి అనుకున్నామండి, పోతే April 11th ఏమో మనకి ఇది ఉంది, ఎలక్షన్స్ ఉన్నాయి. ఉగాదికి మనం రిలీజ్ చేసేసరికి జనం అందరూ ఎలక్షన్ చుట్టూ తిరుగుతుంటారు, మన పాటల గురించి ఎంతగా ఎంతవరకు ఆలోచిస్తారనే ఒక చిన్న థాట్ ఉంది. అందుకు April 11th మేకింగ్ వీడియో రిలీజ్ చేసి ఎలక్షన్ అవగానే ఒక మంచి రోజు చూసుకుని వీళ్ళు రిలీజ్ ది సాంగ్స్ ఫస్ట్ మంత్స్. అంటే మరీ 1.5 మినిట్ నుంచి కూడా ఉన్నాయి కొన్ని చిన్నవి, అట్ ది సేమ్ టైం 4.5 నిమిషాలు ఉండేవి కూడా ఉన్నాయి. కానీ ప్రతిదీ సినిమా పాట రేంజ్లోనే ఉంటాయి. డెఫినెట్గా మీరు వెళ్ళేలోపు ఇక్కడ కొన్ని పాటలు ఉన్నాయి వినిపిస్తా, కావాలంటే ఎలా ఉంటాయి మీరు ఒకసారి ఇచ్చేయండి. ఒక్క అక్షరం మార్చినా ఉరిశిక్ష తీసేంత పెద్ద నేరం అవుతుంది. ఎందుకంటే ఎక్కి పాటలు నండూరి సుబ్బారావు గారు రాశారు, ఆయన రాతలో ఒక్క అక్షరం మార్చిన దానికి ఉరి తీసినా తప్పు లేదు నేను అంట. ఎందుకంటే అది తప్పు అవుద్ది, ఆయన రాసిన దానికి మనం గౌరవంతో చేస్తున్నాం కదా, అది అదే గొప్పగా ఉంది. అంతకన్నా గొప్ప ఎవడు రాయగలడు, ఎవడు కరెక్ట్ చేయగలడు, చాలా తప్పు అవుతుంది. యూ వాచింగ్ దిస్ ఆన్ మిర్రర్ టీవీ, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ ఛానల్. యూ వాచింగ్ దిస్ ఆన్ మిర్రర్ టీవీ, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. యూ వాచింగ్ దిస్ ఆన్ మిర్రర్ టీవీ, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. You're watching me on Mirror TV. Please do like and subscribe this. Please subscribe Mirror TV. Thank you. And I request all of you to subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror Channel. Please subscribe to Mirror TV.